నిలుపుకుంటాం ఒకే దారి చేస్తుందా. ఏంద నేను పుండ్లా. గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్ ఈ రోజు అయితే మన వీడియోలో చాలా రోజులైందనమాట మన వీడియో అప్లోడ్ చేసి కూడా. సో చాలా కొత్త వీడియో ఇక్కడ చూడొచ్చు మీకు. చూడంగానే కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. నేరేడు పుల్లు అన్నమాట, కొన్ని వందల నేరేడు పుల్లు. సో అసలు చూడడానికి కళ్ళు సరిపోవన్నమాట. ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్. మొత్తం నేరేడు పుల్ల దారే. మనం ఇక్కడ నుంచి చూసుకుంటా పోవచ్చు కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఉందన్నమాట ఈ నేరేడు పుల్ల దారి. సో ఇవన్నీ మనకు నేరేడు చెట్లను. అసలు మామూలుగా చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు మనకు. ఇంకా ఈ చివరి వరకు కనిపించేటవన్నీ నేరేడు పుల్లే. సో చూడొచ్చు ఫ్రెష్ అన్నమాట, చాలా ఫ్రెష్ పండ్లు. ఎందుకంటే మనం మొక్కబెట్టిన పండ్ల కంటే మనం మార్కెట్లో కానీ షాపులో కానీ కొంటా ఉంటాం కదా, అవి కొంచెం టేస్ట్ లెస్గా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఒరిజినల్ అన్నమాట. ఈ చెట్లకి అచ్చం పండిన పండ్లు. సో చూడొచ్చు గుత్తులు గుత్తులుగా. అసలు కొన్ని లక్షల పండ్లు ఉన్నాయన్నమాట, ఒకటే రెండు కాదు. ఒకసారి చూడండి. అసలు నాకు తెలిసి ఈ ప్లేస్కి చాలా తక్కువ మంది వచ్చేటట్టున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చే పని అయితే మనకి ఇన్ని పండ్లు అయితే కనిపించవు. ఇది అడవిలో ఒక మారుమూల ప్లేస్ అన్నమాట. మనకు కూడా ఆగట్లేదు ఒక పండు అయితే టేస్ట్ చేద్దాం. అసలు చూసారా మొత్తం నేరేడు పుల్ల దారే. టేస్ట్ చేద్దాం. మామూలు టేస్ట్ కాదు అసలు. మన ఒరిజినల్కి ఒక 10 రేట్లు ఎక్కువ అన్నమాట, అంత టేస్ట్ ఉంది. మనం ఒరిజినల్ పండ్లు తింటా ఉంటాం కదా, మొక్క పెట్టినట్టు ఉండవు చెట్లకు కోసుకొని. సో చెట్లకు కూడా చూడొచ్చు ఇంత దగ్గరలో ఉన్నాయి మనకు, చేతికంది అంత హైట్లోనే ఉన్నాయి. ఇప్పుడే పండుతో పడే పండ్లు అన్నమాట. ఒక కొంచెం గాలి తోలినా సరే చెట్లకు ఉండే పండ్లన్నీ పడిపోతున్నాయి. చూడొచ్చు ఎంత టేస్ట్గా ఉంటాయా. సో మనకి ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దాకా అన్నమాట. సో మీకు ఆల్మోస్ట్ కనిపిస్తానమాట ఈ పండ్లన్నీ. సో మొత్తం కనిపించండి నేరేడు పండ్లే. సో అక్కడ ఒక మనిషి ఉన్నాడు కదా మీకు కనిపిస్తున్నాడా. సో వాళ్ళు కూడా ఏరుకోవడానికి వచ్చినాలే ఈ పండ్లు. సో ఈ సంవత్సరంలో ఫస్ట్ అన్నమాట ఇన్ని పండ్లు ఒకేసారి చూడటం. కనీసం లెక్క పెట్టలేము చాలా పండ్లు ఉన్నాయి. సో ఒక చెట్టుకి ఎలా ఉంటే, సో ఇక్కడ చూడొచ్చు మనకు కనీసం ఒక 20-30 చెట్లు దాకున్నాయి ఇక్కడ. సో మనకి కనిపించేటువంటి చెట్లే. సో ఇలా ఎందుకు ఉన్నాయంటే ఇన్ని పోగులు పోగులుగా. సో ఇక్కడ జనసంచారం చాలా తక్కువ అన్నమాట అడవి కాబట్టి. సో ఇదే ఒక విలేజ్ లేదా ఊర్ల పక్కన కానీ అయితే ఇన్ని పనులు అయితే మనకు కనిపించవు, కనిపించే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే మనం అక్కడ దొరికినా కూడా వదలం కాబట్టి. సో చూడొచ్చు అసలు ఎన్ని పండ్లు ఉన్నాయంటే మాటలో చెప్పలేము. సో మొత్తం నేరేడు పుల్లే. మనం ఒక హాఫ్ కిలోమీటర్ దాకా మొత్తం నేరేడు పుల్ల మధ్యలో నడవాలి. హైలైటర్ దానికి మాత్రం పోగులా కొట్టనే కొట్టనే లేరుకుంటాడు. గ్యాప్ లేకుండా ఉన్నాయి ఆయన పుండ్లు ఇదంతా. అవును కాపు తక్కువే పుండ్లు ఎక్కువ. ఇప్పుడే పండిందా నో టేస్ట్ బాగుందని ఇదా. అవును సాగరు అయిన ఒకరు ఊగురు నాకు నీ బలి తీపున్నారా. ఏమన్నా భోజనం హైకల్ట్ పెట్టేస్తాడా.
బెస్ట్ ఉండే. సో ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్షం పడినట్టేనా ఈ కొండ్ల. సో ఇప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నాను అన్నమాట ఈ ప్లేస్లో. ఎందుకంటే ఇన్ని పండ్లని అసలు వదిలిపోవాలనిపించట్లేదు. సో చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మనకు కనుచూపు మేర కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ దాకా. సో మొత్తం పండ్లే ఉన్నాయి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే మనం షాప్లలో మార్కెట్లో కొనే అంగట్లో కొనే వాటికంటే కూడా ఇవి చాలా న్యాచురల్ అన్నమాట. ఎందుకంటే అప్పుడే చెట్టు నుంచి మనం కోసుకొని తినేటివి కాబట్టి మంచి టేస్ట్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు ఒక పండు టేస్ట్ చేద్దాం. సో ఒక్కో చెట్టుకి ఒక్కో రకమైన స్పెషల్ అన్నమాట. కొన్ని ఒగురుగా ఉన్నాయి, కొన్ని మంచి తీయంగా ఉన్నాయి. సో మొత్తానికైతే ఓవరాల్గా మంచి స్పెషల్ అన్నమాట. పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎక్కువ వీటి మీద ఇంట్రెస్ట్ అన్నమాట. ఎందుకంటే మనకి సమ్మర్ సీజన్లో అయితే తాటికాయలని, ఇంకా సమ్మర్ దాటిపోయిన తర్వాత మనం హాలిడేస్ అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళే టైంలో అయితే నేరేడు పండ్లు అనేసి, లేదా మంచి సమ్మర్ టైంలో వచ్చి ఈత పండ్లు అనేసి మనకు ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్కి కుదిరే పండ్లు అయితే ఉంటాయన్నమాట మనకు విలేజ్లో. ఇదే ఒక పండుగ అన్నమాట మనకు. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా వచ్చి పండ్లు కొట్టుకుంటున్నారు. సో కనిపిస్తుందా? సో పిల్లలైతే ఏం కాదు, అందరూ పెద్దవాళ్ళే. సో మనకు కనిపించేటివన్నీ నేరేడు పుల్లే. సో ఇలా మనకు కనుచూపు మేర అన్నమాట. సో కొంచెం ప్లస్ జూమ్ చేద్దాం మనం ఇక్కడ నుంచి. సో మీకు అర్థమవుతుంది. సో మొత్తం నేరేడు పుల్లే అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మొత్తం నేరేడు పుల్లే. సో అందుకే దీని మీద వ్లాగ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, మొత్తం ఫారెస్ట్ ఇది అంతా ఫారెస్ట్ సర్కిల్ చూడొచ్చు. సో వీళ్ళు కూడా పండ్ల కోసం వచ్చారనుకుంటా. ఇదన్నమాట. సో ఒకసారి సౌండ్స్ వినండి. సో చెట్ల నుంచి గాలికి ఎప్పుడే పండ్లు అనేవి కింద రాలుతున్నాయి. సో ఇప్పుడే రాలని పండ్లు చూపిస్తాను మీకు. షైనింగ్ అనేది పోదన్నమాట. అప్పుడే రాలని పండుకైతే షైనింగ్ అనేది కంప్లీట్గా ఉంటుంది పండ్లకి. చూపిస్తాను. సో కొంచెం కొంచెం కదా పైకి లేపితే మనకు ఆల్మోస్ట్ కుండే పండ్లన్నీ కనబడతాయి. సో ఒక హాఫ్ కిలోమీటర్ దాకా ఉంటుంది అన్నమాట ఈ పండ్ల తోట. సో మొత్తం నేరేడు పల్లె. కదా సో ఇదన్నమాట మన ఈరోజు వీడియో. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేరేడు పండ్లకి అయితే రావడం. సో మనం మార్కెట్లో షాపులో చిన్న చిన్న ఒక 10 రూపాయలకు కానీ ఇలా చిన్న చిన్న పండ్లు కొనుక్కొని తినడం, ఆ టేస్ట్ అనేది కొంచెం టేస్ట్లెస్గా ఉంటుంది అన్నమాట న్యాచురల్తో పోలిస్తే. సో ఇక్కడ చూడొచ్చు మనకు అచ్చం మనం కోసుకొని మనం తినే పండ్ల టేస్ట్ అనేది వేరే లెవెల్, కంప్లీట్గా న్యాచురల్గా ఉంటుంది అన్నమాట. సో మొక్క పెట్టిన పండ్లు అయితే కాదు. వీటి గురించి చెప్పుకుంటా పోతే ఒక రోజైనా సరిపోదు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ప్లేసు. సో అందులోనే ఫారెస్టు మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదన్నమాట ఈ సర్కిల్లో. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఈ ప్లేస్ నుంచి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం ఒక 1/2 కిలోమీటర్ దాకా అన్నమాట మొత్తం ఈ పండ్ల మార్జిన్ కనిపిస్తుంది మనకు. ఇలా కంప్లీట్గా పండ్లే ఉంటాయి. సో అక్కడక్కడ ఇచ్చి ఇలాంటి గుర్తులు కూడా చూడొచ్చు. సో మొత్తం నేరేడు పుల్లే.